morning, children. Very good morning. First EVS textbook page number entama 149. Manam ippudu ee chapter lo unnamu last ko chestamu 11th 12th chapter lo unnam. 12th chapter name entama transports. Yes, transport ante entama vehicles vahanalu. Transports ante vahanalu. So andulo em cheptunnam ee roju న్యూ వర్డ్స్ నేర్చుకుందాం. ఓకేనా? చూడండి, ఫస్ట్ బస్. అందరికీ తెలుసు బియుఎస్ బస్ ఏమా? బస్ అందరికీ మీకు తెలుసు కదా స్పెల్లింగ్ బియుఎస్ బస్. నెక్స్ట్ వెహికల్స్ విఈహెచ్ఐ సిఎల్ఈఎస్ వెహికల్స్. వెహికల్స్ అంటే ఏంటమ్మా? బస్సు, లారీ, కారు, ట్రైన్ ఎన్నిటిని కలిపి వాహనాలు వెహికల్స్ అంటే. నెక్స్ట్ ఏంటి? రైల్వే ట్రాక్ RAILWAY రైల్వే ట్రాక్ TRACK ట్రాక్ రైల్వే ట్రాక్. మా ట్రైన్ మనకి రోడ్డు మీద వెళ్తుందా? వెళ్ళదు కదా. దానికి ఇట్లా ఐరన్ పిల్లర్స్, ఐరన్ ఇలాంటి ఒక ట్రాక్ లాగా ఉంటుంది, దాని మీద పట్టాల్లా ఉంటుంది, దాని మీద వెళ్ళండి. నెక్స్ట్ జీబ్రా క్రాసింగ్. నెక్స్ట్ ఏంటమ్మా? JEBRA జీబ్రా క్రాసింగ్ CROSSING జీబ్రా క్రాసింగ్. చూడండి, మీ ఫోర్ న్యూ వర్డ్స్ మీకు అందరికీ తెలుసు. బస్కి ఎన్ని వీల్స్ ఉంటాయి, బస్ ఎలా ఉంటుంది చూడండి. ఏ కలర్లో కనిపిస్తుంది ఇక్కడ బస్సు? గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. నెక్స్ట్ చూడండి, వెహికల్స్ ఏమేమి ఉన్నాయి? ట్రైను, ట్యాక్సీ, బోట్, బస్సు, ఇలాంటి అన్నిటిని కలిపి ఏమంటారు? వెహికల్స్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ట్రైన్. ట్రైన్ చూడండి, ఇట్లా ఈ కలర్లో కనిపిస్తుందా మీకు? ఇక్కడ ట్రాక్ కనిపిస్తుందా? ఈ పట్టాలు కనిపిస్తున్నాయా? ఎస్, దాన్ని ఏమంటారు? రైల్వే ట్రాక్ అంటారు. నెక్స్ట్ మనం రోడ్డు క్రాస్ చేయాలంటే ఇట్లా వైట్ కలర్స్లో లైన్స్ కనిపిస్తూ ఉంటాయి, ఇట్లా వైట్ కలర్స్లో లైన్స్ కనిపిస్తూ ఉంటాయి, దాన్ని ఏమంటాం? జీబ్రా క్రాసింగ్ అంటాం. అక్కడ అలా ఉన్న దగ్గర మనం క్రాస్ చేయాలి, జీబ్రా క్రాసింగ్. ఓకేనా? ఎస్. ఆ ఫోర్ న్యూ వర్డ్స్ మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి. బస్సు మా 12th చాప్టర్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 149లో న్యూ వర్డ్స్ ఉన్నాయి. 12th చాప్టర్ పేరు ట్రాన్స్పోర్ట్. న్యూ వర్డ్స్ ఉన్నాయి బియుఎస్ బస్. వెహికల్స్ VEHICLES వెహికల్స్ అంటే అన్ని వాహనాలని కలిపి వెహికల్స్ అంటారు. రైల్వే ట్రాక్ RAILWAY రైల్వే TRACK ట్రాక్ రైల్వే ట్రాక్. JEBRA జీబ్రా క్రాసింగ్ CROSSING జీబ్రా క్రాసింగ్. ఓకేనా? అండ్ వన్స్ అగైన్, బస్ బియుఎస్ బస్, VEHICLES వెహికల్స్, RAILWAY రైల్వే, TRACK ట్రాక్ రైల్వే ట్రాక్, JEBRA జీబ్రా, CROSSING జీబ్రా క్రాసింగ్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 150. పేజ్ నెంబర్ 150 చూడు. 150లో ఎస్ ఓకే, ఎంజాయ్ ద ట్రిప్. మనం ఎక్కడికైనా టూర్ వెళ్ళామనుకోండి, ఎంజాయ్ చేస్తామా? ఎంజాయ్ చేయడం ఏంటండి? సంతోషంగా ENJY ఎంజాయ్ ద ట్రిప్. ఏదన్నా మనం మమ్మీ డాడీ వాళ్ళతో ఏదైనా ఊరు వెళ్ళామనుకోండి, టెంపుల్స్కి వెళ్ళినా లేదంటే అక్కడ ఉన్న ప్లేసెస్ ఏదైనా చోటకి వెళ్ళినప్పుడు కానీ మనం ఎంజాయ్ ఉంటామా, సంతోషంగా ఉంటామా? ఎస్. చూడండి, గో ఇన్ ఏ బస్ ఆర్ గో ఇన్ ఏ ట్రైన్. బస్సులో వెళ్ళినా కానీ ట్రైన్లో వెళ్ళినా కానీ, గో ఇన్ ఏ బోట్. బోట్ తెలుసా దేంట్లో వెళ్తే? వాటర్లో వెళ్తుంది. గో ఇన్ ఏ ప్లేన్, ఏరోప్లేన్ ఏంటమ్మా దాని ట్రాన్స్పోర్ట్ ఏంటి? ఎయిర్ ట్రాన్స్పోర్ట్. బ
బస్ లారీ ట్రైన్ స్కూటర్ ఇవన్నీ ఏంటి ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ ల్యాండ్ మీద వెళ్తాయి ల్యాండ్ మీద వెళ్ళేవి గాలిలో వెళ్ళే వాటిలో ఉంటారు ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అంటారు వాటర్లో వెళ్తే వాటిలో ఉంటారు వాటర్ ట్రాన్స్పోర్ట్ గో ఇన్ ఏ ట్యాక్సీ ఆర్ గో ఇన్ ఏ కార్ ట్యాక్సీలో వెళ్ళినా కానీ కార్లో వెళ్ళినా కానీ మేబీ నియర్ ఆర్ మేబీ ఫార్ దగ్గర అయినా అయి ఉండొచ్చు లేదంటే ఫార్ అంటే దూరంగా అయినా అయి ఉండొచ్చు గో ఇన్ ఏ రాకెట్ రాకెట్లో వెళ్ళినా కానీ టు ద మూన్ రాకెట్లో మూన్ అంటే తెలుసుగా చంద్రమాన దగ్గరికి బట్ మేక్ షూర్ యూ కమ్ బ్యాక్ సూన్ మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మళ్ళీ మనం తిరిగి వస్తాం కదా చూడండి మళ్ళీ ఇంకొకసారి గో ఇన్ ఏ బస్ ఆర్ గో ఇన్ ఏ ట్రైన్ గో ఇన్ ఏ బోట్ ఆర్ గో ఇన్ ఏ ప్లేన్ గో ఇన్ ఏ ట్యాక్సీ ఆర్ గో ఇన్ ఏ కార్ మేబీ నియర్ ఆర్ మేబీ ఫార్ గో ఇన్ ఏ రాకెట్ టు ద మూన్ బట్ మేక్ షూర్ యూ కమ్ బ్యాక్ సూన్ చూసారా రాకెట్ ఎలా ఉందో చూసారా మా రాకెట్ ఎలా ఉందో ఎస్ ఇదిగోండి రాకెట్ నెక్స్ట్ ఉన్న మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ నెక్స్ట్ పేజ్ నెంబర్ 51లో మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ MEANS means OF of means of transport TRANS trans TOT means of transport okay vehicles carrying people ee em uskeltandi vehicles ni manushulni animals and goods from one place to another are known as a means of transport as means of transport ante enti vehicles carrying people వెహికల్స్ అంటే ఇప్పుడు చెప్పాం కదా బస్సు కారు లారీ ఇట్లాంటి వెహికల్స్ అంటాం యానిమల్స్ అండ్ గూడ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ఒక ప్లేస్ నుంచి యానిమల్స్ వచ్చేసరికి అవి కొంతకాలంలో ఎక్కువ కొన్ని బాగా బరువుల్ని క్యామెల్స్ డాంకీస్ వాటితో మోపించేవాళ్ళు ఉంటాం నోన్ యాజ్ ద మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ హూ యూజ్ డిఫరెంట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ రకరకాలైన ట్రాన్స్పోర్ట్స్ని యూజ్ చేస్తారంట సచ్ యాజ్ ఏంటవి కార్ బోట్ ఏరోప్లేన్ ఆటోరిక్షా షిప్ ఎక్సెట్రా దెర్ ఆర్ త్రీ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ ఎస్ మనం టోటల్ ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ ఉంటాయని చెప్పుకున్నాం త్రీ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వన్ ఈజ్ ల్యాండ్ ఎల్ఏఎండి ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ TRANS POR T ల్యాండ్ అంటే నేల మీద వెళ్ళేయమ్మా నెక్స్ట్ సెకండ్ వన్ వాటర్ WATER వాటర్ ట్రాన్స్పోర్ట్ TRANS POR T వాటర్ ట్రాన్స్పోర్ట్ అంటే నీళ్ళలో నీళ్ళలో వెళ్ళేవేంటి బోటు షిప్ అయ్యి ఈ ల్యాండ్ మీద వెళ్ళేవేంటి కారు బస్సు లారీ స్కూటర్ ట్యాక్సీ ఆటో ఇవన్నీ నేల మీద వెళ్తాయి ఇంకా అనదర్ ట్రాన్స్పోర్ట్ ఏంటి ఎయిర్ ట్రాన్స్పోర్ TRANS ఎయిర్ ట్రాన్స్ POR T ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అనగానే ఇవి ఎక్కడైనా గాలిలో వెళ్తాయి ఏరోప్లేన్ హెలికాప్టర్ రాకెట్ ఇవన్నీ త్రీ టైప్స్ ఆఫ్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ అమ్మ ఓకేనా చూడండి ఫస్ట్ వన్ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ నేర్చుకున్నాం కదా మనం ఇదిగోండి ల్యాండ్ అంటే నేల మీద వెళ్ళేవి ట్యాక్సీ బస్సు ట్రైన్ ఇవన్నీ దేని మీద వెళ్తాయి ఎస్ నేల మీద నెక్స్ట్ సెకండ్ వన్ ఏమనుకున్నాం వాటర్ ట్రాన్స్పోర్ట్ ఇదిగోండి వాటర్లో వెళ్ళే చూడండి సెయిల్ బోట్స్ బోట్ షిప్ ఇవన్నీ వాటర్లో వెళ్తాయి వీటిలో గూడ్స్ పంపిస్తూ ఉంటారు దూరంగా వెళ్ళటానికి లాంగ్ నెక్స్ట్ వన్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఎస్ గాలిలో ఎగిరేవి గాలిలో వెళ్ళేవి రాకెట్ ఏరోప్లేన్ హెలికాప్టర్ ఇవన్నీ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ గాలిలో వెళ్ళేవి సో అసలు మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ అంటే ఏంటి
వెహికల్స్ అంటే ఇప్పుడు బస్సు ఉంది, మనం ఏదైనా ఊరు వెళ్ళాలి, బస్సు ఎక్కుతాము, ఆ ఊర్లో తిరుగుతాము, మళ్ళీ మనం వచ్చేస్తాం, మళ్ళీ మన ఊరు వచ్చేస్తాం. అలాగే మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ 3 టైప్స్ ఉంటాయమ్మ. వన్ ఈజ్ ల్యాండ్, ఎల్ఏఎండి ల్యాండ్, TRANS POR, ల్యాండ్ ట్రాన్స్పోర్ట్, వాటర్ ట్రాన్స్పోర్ట్, నీళ్ళలేదు వాటర్ ట్రాన్స్పోర్ట్, నెక్స్ట్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్, గాలిలో వెళ్ళేది. ఓకేనమ్మా, ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో మనం నేను వేరే మళ్ళీ మీకు నెక్స్ట్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఒక్కొక్క ట్రాన్స్పోర్ట్ గురించి మళ్ళీ డీటెయిల్గా మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఏ ట్రాన్స్పోర్ట్ గురించి అనుకున్నాం, ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్లాస్లో మనం నేర్చుకుంది ఏంటంటే 12th చాప్టర్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. దాంట్లో న్యూ వర్డ్స్ నేర్చుకున్నాం. ఎన్ని న్యూ వర్డ్స్ నేర్చుకున్నాం? 4 న్యూ వర్డ్స్ నేర్చుకున్నాం. ఆ 4 న్యూ వర్డ్స్లో ఏమున్నాయి మనకి? బస్సు, వెహికల్స్, రైల్వే ట్రాక్, జీబ్రా క్రాసింగ్. మనం రోడ్డు దాటాలంటే వైట్ కలర్లో గీతలు గీతలుగా ఉంటాయి, అక్కడ అలా కనిపించిన దగ్గర మనం దాన్ని జీబ్రా క్రాసింగ్ అంటాము, అక్కడ మనం క్రాసింగ్ చేయాలి. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్స్, ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయో వాటి గురించి మనం కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే అమ్మా, టుడే క్లాస్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఒక్కొక్క ట్రాన్స్పోర్ట్ గురించి మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. టుడే క్లాస్ కంప్లీటెడ్. థ్యాంక్ యూ అమ్మా.